ఇండియాని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే, ఈ సైకో జగన్ పరిపాలనలో ఉత్తరాంధ్రాన్ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేసే పరిస్థితి. అసలు ఉత్తరాంధ్ర ఊపే వేరు. గరిమెల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు పుట్టిన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ. ఇలాంటి గొప్ప నేలపై ఈరోజు ఈ శంఖారావం యాత్ర ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి. పదే పదే సిద్ధం 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 అంటాడు. దేనికయ్యా సిద్ధం? జైలుకి వెళ్ళేదానికి సిద్ధం, జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ జగన్ నేను ప్రశ్నిస్తున్నా. ఒక దళిత గలం డాక్టర్ సుధాకర్ లాంటి అనేక దళితులు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. మైనార్టీ బాలిక మిస్ బాని ఎలా చంపారో అలా మైనార్టీని చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను ప్రశ్నిస్తున్నా. కింద నుంచి తమ్ముడు కూడా అంటున్నాడు, సొంత బాబాయిని లేపేశాడు, ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యులను లేపేసేదానికి సిద్ధమా అని ఈ జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా. ఈ మధ్యన 3 ఘటనలు జరిగినాయి, అది ఇచ్చాపురం ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. మొదటిది వైకాపా నాయకుల్లో చేస్తున్న భూ కబ్జాలకి సహకరించలేదని విశాఖపట్నం తహసీల్దార్ రామయ్యని అతి కిరాతకంగా వైకాపా నాయకులు కొట్టి చంపేశారు. బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత ఆత్మహత్య చేసుకుంది. ఆ చెల్లమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసా? వైకాపా నాయకులు ఆర్బీకే కేంద్రానికి వచ్చి ఎరువులు దొంగతనం చేశారు. ఆ డబ్బులు ఆ చెల్లెమ్మ చెల్లించాలని వేధించి వేధిస్తే పాపం ఆ చెల్లెమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇంకా అంతేకాదు, విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక జేఈ రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్కే ఉరేసుకుని చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రామకృష్ణ గారు చేసిన తప్పేంటో తెలుసా? ప్రజలకు అండగా నిలబడతాం. వైకాపా నాయకులు అక్కడ ఉన్న సిమెంటు ఇనుప దొంగతనం చేసుకుని వెళ్తే వాళ్ళకి పైన అడ్డంగా తిరిగినందుకు ఆయన వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. జగన్ ఈ మధ్యన కొత్త నాటకం మొదలుపెట్టాడు. ఆ నాటకమే డిఎస్సి. 4 సంవత్సరాలు 10 నెలలు ఒక్క డిఎస్సి ఇవ్వల. డిఎస్సి అన్న పదం ఆయన నోరు నుంచి రాలా. అందుకే మోసానికి దగాకి కుట్రకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఎన్నికల ముందల ఏం చెప్పాడు ఈ జగన్? 23,000 డిఎస్సి పోస్టులు ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు ఉన్నాయన్నాడు. దాని తర్వాత 117 జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్ రేషనలైజేషన్ పేరుతో టీచర్ పోస్టులు తగ్గించిన వ్యక్తి ఈ జగన్. ఇప్పుడు కరెక్ట్ గా ఎన్నికలు వస్తున్నాయి, యువతలో యువకలం మొదలైంది. అందుకే ఇప్పుడు నా మాత్రంగా 6,000 పోస్టులు ఇచ్చి ఇస్తానని ముందరకెళ్తున్నాడు. ప్రజలందరూ ఆలోచించాలా? అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇద్దరు కలిసి 170,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ఈ సభాముఖంగా నిరుద్యోగ యువత యువకులకు హామీ ఇస్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతి సంవత్సరం డిఎస్సి మేము ఏర్పాటు చేస్తాం.